సన్రాజ్ ప్రొడ్యూస్ చేసిన సినిమా పేరు ధనలక్ష్మి ద్రౌపది. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ధనరాజ్ని ఇష్టంగా చూశాను. అలాంటి ధనరాజ్ ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూసర్గా మారి నాకు అందించడం చాలా హ్యాపీ అనిపించింది. ఇవి వాళ్ళ మదర్ ఫాదర్ ముందే అన్ని గురించి ధనరాజ్ని పెట్టాను అన్నమాట పేరు. నాకు సినిమా ట్రైలర్ చూశాను, ఇంకా సాంగ్స్ చూశాను, నేను టీజర్ చూశాను. ఐ థింక్ వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో, ఇంత తక్కువ బడ్జెట్లో కరెక్ట్ బడ్జెట్ ప్లాన్ చేస్తారు తీసాను చెప్పారు. సినిమా చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ధనరాజ్ మీ అందరికీ కమిడియన్గా తెలుసు, నాకు డైరెక్టర్గా, ధనరాజ్ రైటర్గా, అంటే అన్ని విభాగాల్లో తనకు నా ప్రావీణ్యం తెలుసు. ఎందుకంటే జగడం అప్పుడు నేను సీన్ ఇస్తుంటే వీటి పక్కన చిన్న మొబైల్లో ధనరాజు వేణు కలిపి పక్కన మొబైల్లో ఆ సీన్ షూట్ చేసేసి నాకు కట్ చేసి చూపించేవారు. అమ్మో నేను మీరు తీసుకునే సినిమా తీయాలి, నేను మీరు సీన్ తీయాలి, నేను భయపడుతుండేవాడిని. అలాగే తను సాంగ్స్ రాసేయగలడు, డైలాగ్స్ రాయగలడు. సో సినిమా సంబంధించి ఏ టెక్నికల్ అంటే ఏ సేకరణ సరే తను ప్రావీణ్యం ఉన్నవాడు కాబట్టి అలాంటి ధనరాజు నుంచి సినిమా వస్తుంది కాబట్టి మీరు అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఐ విష్ యూ ఈ సినిమా పెద్ద సూపర్ కావాలని. సో ప్రొడ్యూసర్గా ధనరాజుని పెద్ద ప్రొడ్యూసర్ చేసేయాలని, బోడంత ధనం వచ్చి పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని ఈ సినిమా ఇక్కడ వేసినందుకు సరే మీరు థియేటర్లో చూడండి, కిల్ పైరసీ.